హీరోస్ మాత్రమే ఫైట్స్ ఉన్న సినిమాలు యాక్షన్ మూవీస్ చేస్తారు అని అనుకున్న తరుణంలో లేదు, అమ్మాయిలు కూడా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉంటారు, అన్ని జానర్ ఫిల్మ్స్ చేయగలుగుతారు అని నిరూపించిన ఏకైక సూపర్ స్టార్ షీ ఇస్ నన్ అదర్ దాన్ విజయ్ శాంతి గారు. సో విజయ్ శాంతి గారి పాట నేర్చుకొని ఈ రోజు మన ముందుకి వచ్చేస్తుంది మా పార్వతి. లెట్స్ వెల్కమ్ పార్వతి. ఓ ముత్యా
కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ముందుగా ఆది గారు ఎలా అనిపించింది మా పార్వతి పాట? సాంగ్ చాలా బాగా పాడారు అండ్ అట్ ది సేమ్ టైం మీ సాంగ్ చాలా వైరల్ అయ్యి మీ ఊరికే మీరు బస్ వేయించారు. సో స్మిత గారికి కూడా చాలా థ్యాంక్స్ దాని విషయంలో. అండ్ ఐ థింక్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. మీలాగా చాలా మంది ఇలానే పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోనాల పండుగ రోజు నువ్వు పాడిన పాట సాక్షాత్ అమ్మవారిలా ఉన్నావు నువ్వు. నీకు తిరుగులేదు ఇంకా, చాలా చక్కగా పాడావు. ఇది నాకు చాలా ఇష్టమైన సాంగ్. వందే మాధవ శ్రీనివాస గారు చేసిన పాట నేను ఎప్పుడు శ్రీనుతో కూడా చెప్తుంటాను, నాకు చాలా ఇష్టమైన సాంగ్ శ్రీను. ఆయన పాడతాడు, నేను కోరస్ పాడుతుంటాను వెనకాల. ప్రెజెంటేషన్ ఇస్ ఎక్సలెంట్, ఎక్సలెంట్. శైలజమ్మ పార్వతి పార్వతమ్మలా ఉన్నావు. గొంతు మొత్తం కమ్మేసింది ఆ పాటకి. ఆ పాట ఎలా పాడాలో అంత చక్కగా పాడారు. మూడు చరణాలు పాడారు. శ్రీరామ్ గారు, మట్టి మళ్ళీ సారవంతమైంది, పంట చేను మళ్ళీ ఫలవంతమైంది. సి నారాయణ రెడ్డి గారు రాసిన జానపదంలోనే భావకవిత్వం మిళితమైన ఈ అద్భుతమైన సాహిత్యాన్ని అలాగే పాడడం అనేది మామూలు విషయం కాదు. వందే మాత్రం గారు అందుకున్న ఆ తారాస్థాయి స్వరాలు కూడా చాలా అలవోకగా అందుకోగలుగుతున్నావు. తనదైన అడవిలో పిల్లైన పులవుద్ది, అదే తనదైన అడవిలో పులి బెబ్బులవుద్ది. నీదైన పాట నువ్వు పాడేవు కాబట్టి అద్భుతంగా పాడావు. పార్వతి చాలా రోజుల తర్వాత ముద్దొచ్చావు. ఫస్ట్ డే చూసిన పార్వతి కనిపించింది. స్కోర్స్ ఏంటో కూడా చూసేద్దాం. పార్వతికి మా జడ్జెస్ ఇస్తున్న స్కోర్స్ ప్లీజ్. మంచి మార్కులు వచ్చేసినాయి. ఇంకా టెన్షన్ లేదు, హ్యాపీగా కూర్చొని మా జడ్జెస్ చెప్పిన మాటలన్నీ వినిస్తూ ఉండు. ఓకేనా? సి5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.